మనకి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి ఈ టెలివిజన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ మా ప్రత్యేకమైన శుభాలు, మా ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి ప్రియులందరికీ కూడా మరి భారతదేశ స్వాతంత్ర శుభాకాంక్షలు మరి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మా అమ్మగారు, కొన్ని వేల మందికి ఆత్మీయ తల్లిగారు, హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, అధ్యక్షులైనటువంటి శ్రీమతి కాటూరి శాంతా థామస్ అమ్మగారు దేవుని వాక్యాన్ని అందించిన మరి ఆ యొక్క వీడియోని ఈరోజు మనం చూద్దాం. కారణం ఏంటంటే, ఖచ్చితంగా 2014 ఆగస్టు 15 తెల్లవారుజాము 5:30 to 6 ఆ మధ్య సమయంలో ఇదే రోజున మరి అమ్మగారు తమ తుది శ్వాసను విడిచిపెట్టి మా కుటుంబాన్ని, అలాగే ఆత్మీయ కుటుంబంగా ప్రేమిస్తున్న సంఘాన్ని, మరి సమాజాన్ని, మా బంధువులను ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు పిలుపును అందుకొని మరి పరలోకానికి, అనగా పరదేశు ప్రాంతానికి దేవుని ద్వారా చేర్చబడ్డారని విశ్వసిస్తూ ఉన్నాము. మరి ఆ రోజు నుంచి తల్లిగారు విడిచి వెళ్ళిపోయిన కుటుంబాన్ని, అలాగే పరిచర్ను నడిపించుకునే భాగ్యాన్ని నాకు, నా కుటుంబానికి దేవుడిగా భాగ్యాన్ని ఇచ్చారు. మరి ఈ సందర్భంలో అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఎందుకంటే సామెతల గ్రంథంలో సెలవిస్తున్నట్లుగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నాన్నగారు, అమ్మగారు వారు వాస్తవానికి పుట్టినప్పటికీ హైందవ కుటుంబాల్లో పుట్టి హైందవ ఆచారాల ప్రకారం పెరిగినప్పటికీ, మరి నాన్నగారిని బట్టి అమ్మగారు రక్షణ మార్గంలో నడిచి వారి తుది శ్వాసను విడిచేదాకా కూడా జీవం కలిగిన దేవుణ్ణే వారు వెతుకుతూ, ఆయన్నే ప్రేమిస్తూ, సేవనే వారు ప్రాణంగా ప్రేమిస్తూ ఉండేవారు. ఇది చాలామందికి తెలిసిన మరి గొప్ప విషయం. కాబట్టి ఈ రోజున అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటూ అనేక మంది వీక్షకులకు అమ్మగారి వాక్యాన్ని, అమ్మగారి గురించి తెలిసిన వారికి, అమ్మగారి గురించి తెలియని వారికి కూడా మరి ఈ వాక్యాన్ని ఈ రీతిగా పంచడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. అందరిని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మరి ప్రత్యేకమైన సమయంలో అమ్మగారు కాటూరి శాంతా థామస్ అమ్మగారి వాక్యాన్ని విందాం. దైవ ఆశీర్వాదాలు మనందరం పొందుకుందాం. దేవుని అతి పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కృతజ్ఞతతో స్తుతులు స్తోత్రాలు. అల్పురాలు నేను నాకు ఇట్టి సదవకాశాన్ని కల్పించారు దేవదేవునికి నా హృదయపూర్వక వందనాలు. మరిట్టి ధన్యత నాకు సమకూర్చిన వారి కుటుంబస్తులకు నా నిండు వందనాలు చెల్లిస్తూ, ప్రేక్షకులైన మీ అందరికీ క్రీస్తు యేసు నామమున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మరి కొంచెం కొద్ది మాటలు మీ మధ్యలో పంచుకోవాలని ఆశిస్తూ, 2 వృత్తాంతాల గ్రంథం 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నిన్ను స్వస్థపరచు యెహోవా, కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాచు యెహోవా, కునుకడు నిద్రపోడు. అయితే ఆయనలో మేలు పొందాలన్నా, ఆయనలో స్వస్థత పొందాలన్నా, ఆయనలో నెమ్మది కలిగి ఉండాలన్నా, ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన నామ మహిమ కొరకు మనందరం వాడబడాలంటే మనం ఏం చేయాలి? మొదట మనం దేశం బాగుపడాలన్నా, రాష్ట్రాలు బాగుపడాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా, మన సిటీ బాగుపడాలన్నా మనం ఏం చేయాలంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశముందు నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. లోకంలో స్వస్థత లేదు, శరీరాల్లో స్వస్థత లేదు, కుటుంబాల్లో స్వస్థత లేదు, సంఘాల్లో స్వస్థత లేదు, ఎక్కడ చూసినా నెమ్మది లేదు, స్వస్థత లేదు. అయితే ప్రభు ఇచ్చిన మాటలో మేలుంది, ప్రభు ఇచ్చిన మాటలో స్వస్థత ఉంది, ప్రభు ఇచ్చిన మాటలో గొప్ప దీవెన ఉంది. అందుకని మనమంతా ఆ విధంగా నడిచి ఆయన చెప్పు జాతరలో ముందుకు వెళ్ళిపోతే, మొదట ఆయన పెట్టుకోవాలి. దేవుని భక్తులమైన మనం మొదట ఆయన్ని పెట్టుకోవాలి, అప్పుడు నడవాలి. ఎవరైనా ఉన్నారంటే ఈ పరిశుద్ధ గ్రంథములు కోకొల్లలో ఇప్పుడు వారందరినీ ముందు పెట్టాలంటే సమయం సరిపోదు, సమయం చాలా జాగ్రత్తగా వాడాలి. అందుకే ఎఫ్ఎస్సి పత్రికలు అన్నారు, సమయం సద్వినియోగపరచుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు ఇలా ఉండమని చెప్పారు. జ్ఞానుల వలె నడుచుకున్న ఒక గొప్ప భక్తుడిని నేను మీ ముందు పెడతాను. 2 వృత్తాంతాల గ్రంథం 14 ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన మంచివాడు, విశ్వాస నడకలో వర్ధిల్లిని వాడు. ఆశ అనగా స్వస్థత అని, అదే లేదు ఇప్పుడు,
అస్వస్థత అనేది లేదు దేశంలో, అస్వస్థత అనేది లేదు మన శరీరాల్లో, అస్వస్థత అనేది లేదు మన కుటుంబాల్లో. ఎక్కడ చూసినా అశాంతే నెలకొని ఉంది. అయితే స్వస్థపరిచే యెహోవా, నిన్ను కాచు యెహోవా, కునుకడు నిద్రపోడని చెప్పిన దేవుడు ఎల్లప్పుడు మనతో ఉంటే ఆయన మానేసి ఎటేటో వెళ్ళిపోతూ ఉంటాం. అలా చేయకూడదని యేసయ్య హెచ్చరిస్తూ ఉన్నారు. రెండవ దినవృత్తాంతాలు 14:2 ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినందువలన దేశము నెమ్మదిగా ఉండెను. దేశము నెమ్మదిగా ఉండెను, హల్లెలూయా. కుటుంబము నెమ్మదిగా ఉండెను, ఇరుగు పొరుగు వారు నెమ్మదిగా ఉండెను. నా తల్లి, నా సోదరి, నా సోదరులారా, ఆశా ఒక్కరేనా నడిచేది? నీవు నడవలేవా? నేను నడవలేనా? నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగాలన్నా, నీ శరీరంలో ఉన్న అస్వస్థత పోవాలన్నా, నీ ఇరుగు పొరుగు వారు మేలు పొందాలన్నా, ప్రియరక్షకుడు ప్రాణనాథుడైన దేవుని నీవు కలిగి ఉండు. ఆశా నడిచినట్లున్నాడు, అప్పుడు నీకు మేలు ఎలా కలుగుదో చూసుకుందాం. అదే 7:7 అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవా అని మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందువలన ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు. దేశమందు మనం నిరభ్యంతరంగా తిరగవచ్చును. మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. దేవునికి స్తోత్రం. నీవు వృద్ధి పొందాలని లేదా నా సోదరుడా? నీవు వృద్ధి పొందాలని, నీ కుటుంబం వృద్ధి పొందాలని, నీ సంఘం వృద్ధి పొందాలని, నీ ఇరుగు పొరుగు వారు అభివృద్ధి చెందాలని నీకు లేదా? ఉన్నట్లయితే ఆశా నడిచిన నీతి మార్గంలో నడు, ఆశా నెరవేర్చిన యథార్థ మార్గంలో నడు. ఆశా దేవుని దృష్టికి యథార్థవంతుడుగా నడిచాడు. అంతేనా అంటే అనుకూలంగా, మనకు అనుకూలంగా నడుస్తాం. చదవాలనుకుంటే పొద్దునే చదువుతాం బైబుల్, లేకపోతే ఎప్పుడో పడుకునే ముందు. అలా కాదు, ఓ క్రమాన్ని నీ జీవితంలో ఉండు. ఎందుకంటే అక్రమస్తులను దేవుడు చూస్తూ ఊరుకోరు. క్రమస్తులకు దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. వాక్యం చదవడంలో క్రమం, దైవ నీతిని నెరవేర్చడంలో క్రమం, మందిరానికి వెళ్ళుట్లో క్రమం. ఖాళీ ఉన్నప్పుడు వెళ్దాంలే మందిరం అనుకోకు సోదరుడా. 2014 చూస్తున్నావు అంటే నిన్ను దేవుడు ఎందుకు మిగిల్చారు? నీ కళ్ళ ముందు ఎన్నో హత్తులు, ఎన్నో రకాలైన ఇబ్బందులు కలుగుతూ ఉంటే నిన్నెందుకు బ్రతికించారు? గుర్తుపెట్టి గురితో సాగు. దేవుడు నిన్నెంకనూ దీవిస్తారు. అనేకులు ఎదురు తల ఎత్తు వారిగా, ఆశీర్వాదమునందు భక్తులుగా మనల్ని బలపరుస్తారు. అలా చేద్దామనిపిస్తుందా నీకు? అలా చేస్తే కీర్తనలు గ్రంథం 3:3 నేను చదువుతాను. అతడు నీటి కాలువ ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండును, అతడు చేయినదంతయు సఫలమగును. వండర్ఫుల్. అతడు చేయినదంతయు సఫలమవును. ఏం తలపెడుతున్నావు ఈ సంవత్సరంలో 2014? ఏం చెయ్యాలని ఆలోచించా? ఆశ చేశాడు, దేవునికి ఇష్టమైన రీతిలో నడిచాడు, యథార్థత కలిగి ముందుకు సాగాడు. గనుక వర్ధిల్లారు వారు, తలపెట్టు ప్రతి కార్యం వర్ధిల్లింది. మన వర్ధిల్లాలంటే, అతడు చేయినదంతయు సఫలం కావాలంటే నువ్వేం చేయాలంటే, దుష్టులలాగా ఉండక, దుష్టమైన మనసుతో ముందుకు వెళ్ళక. అతడు చేయినదంతయు సఫలమగునంటే దుష్టులు అలాగూ ఉండక, గాలి చెదరగొట్టు పొట్టు వలె మనం ఉండకూడదని ఆయన నమ్ముకున్న ప్రతి వ్యక్తి ఆయనలో మేలు పొందాలని మరొక్క మారు 2:14 ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచినవాడై అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్న స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి తనతో పాటు ఉన్నవారందరికీ చెడును దూరపరిచాడు, మంచిని పెంచి అందరికీ అది అందించాలనే సదుద్దేశంతో. నాకెందుకు వాళ్ళు ఎలా నష్టపోతే, నాకెందుకు వాళ్ళు పాడైపోతే, నాకెందుకు వాళ్ళు గొయ్యి వాళ్ళు తవ్వుకున్నారు అని అనుకోలేదు ఆశ. అతనున్న స్థానం చాలా గొప్ప స్థానం, చక్రవర్తి పోస్టు. నాకెందుకు, నాకే బోలుడు పనులు. దావీదు అంటున్నాడు 122 కీర్తనలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషంతో
చాలా మందికి దేవాలయం అంటే పునరుత్థానం అంటే నిర్లక్ష్య భావాలతో ఉంటున్నారండి. సినిమాలకి షికార్లకి వెళ్ళడానికి సమయాన్ని కేటాయించుకుంటూ ఉంటున్నారు వారం నుంచి. కానీ పునరుత్థానం కొంతమంది అడుగుతారు ఇవాళ ఏం రోజు అంటారు, అయ్యో ఈరోజు పునరుత్థానం అని అరే మర్చిపోయావు. ఎంత నిన్ను కాచే దేవుణ్ణి మర్చిపోతావా, నీకు సహాయం అందించే సమర్థుణ్ణి మర్చిపోతావా, ఎల్లవేళ నీకు అండగా నిలిచే దేవుణ్ణి విడిచిపెట్టేసి కాని దాని కొరకు ప్రాకులాడుచు ఉన్నావా? కానీ ఆశ అలా చేయలేదే. వేస్ట్ దాన్ని మూడవచనంలోకి వస్తే వేస్ట్ అంతా తనకు అవసరం లేనిదంతా తన దేశంలో ఉండకూడదు, రాజా దానిలో ఉండకూడదు, తన ఇంటిలో ఉండకూడదు, తన ఒంటిలో ఉండకూడదు. అంటే హృదయంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగారా? ఆ ఆలయాన్ని ఎవడు పాడు చేస్తారు? వానిని దేవుడు పాడు చేయను. ఆ ఆలయాన్ని ఎవడు శుద్ధి చేసుకుంటాడో వానినే దేవుడు బాగు చేయను వాక్యం. సహోదరి సహోదరులకు మనవి, ప్రేమతో హెచ్చరికని మీరు గ్రహించమనవి. ప్రియా దేవుని భక్తులారా, రేపేమి సంభవించును తెలియదు కదా, తెలియదు కదా. మనం ఎంతటి వారం, నిమిషం మాత్రులం కదా. ఇలా ఈరోజు ఇలా జరుగుతుందని ఊహించగలమా? రేపేమి సంభవించును మనం గ్రహించగలమా? క్షణభంగురులమైన మనలను, ఎన్నికలేని మనలను, అడవి గడ్డిలాంటి మనలను, నీటి బుడగలాంటి మనలను ప్రభు ఎంతగా కాపాడుచున్నారండి. ఉన్నతమైన స్థలంలో మనల్ని ఉంచుచున్నారండి. తినుటకు ఆహారం లేక మన రాష్ట్రాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. నివసించడానికి సరైన గృహాలు లేక. కానీ నీకెందుకు ఇంత సౌఖ్యాన్ని ఇచ్చారు దేవుడు, నీకెందుకు ఇంత మేలు కలిగిస్తున్నారు దేవుడు. ఆ ఉన్నత అవన్నీ వేస్ట్ అని అని తీసేసుకో, ఇంకా బాగుపడతా. నువ్వు బాగుపడాలనే కదా వారు విశ్వసించారు, కలవరపడలేదు. అన్ని తీసిపారేశారు, అందరూ సమష్టిగా కార్యం చేశారు. ఐక్యత ఉండదండి సంఘాల్లో, ఐక్యత ఉండదండి కడవర జనాలు కుటుంబాల్లోనే కదా. అమ్మా మీ అత్తయ్య గారు ఏమో నాకేం తెలుసు అంటారు. అత్త కోడళ్ళ మధ్య అనైక్యత, తల్లి బిడ్డల మధ్య అనైక్యత. ఈ అనైక్యత ఎప్పుడైతే పోతుందో అప్పుడే నీ కుటుంబం తఫీగా ఉంటుంది, అప్పుడే నీ సంఘం తఫీగా ఉంటుంది. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నారు. నీకు అన్ని సేఫ్టీలు కావాలి. నీ పొరుగువారు ఇబ్బంది పడుతూ ఉంటే నీకు ఎక్కడ పెట్టగలదు. ఒక చిన్న మాట చెబుతానండి, బాధపడకండి. ఒక దైవ సేవకుని ఇల్లుంది. ఆ ఇంటికి ఒక వ్యక్తి వస్తూ పోతూ ఉన్నాడట. వచ్చినప్పుడల్లా పెద్ద దైవ సేవకుడితో అంటున్నాడు ఈ వ్యక్తి, అయ్యా ఈరోజు భోజనం వండుకోలేదు, మా ఇంట్లో ఏమీ లేవయ్యా, చాలా ఇబ్బందిలో ఉన్నామయ్యా అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. సరే ప్రేర్ చేస్తానులే బాబు, ఎల్లరా ఎల్లరా అంటున్నాడు. బస్తాలు స్టాక్ అయిపోయిన ఇంటి నిండా. ఒకరోజు నా తన పెద్ద కుమారుడు ఈ మాట విన్నాడు. పాస్టర్ గారు పెద్ద కుమారుడు సుమా, ఆ వచ్చిన వ్యక్తి కాదండి, ఓయ్ పాస్టర్ గారు పెద్ద కుమారుడు, ఏంటి మా డాడీ వేల సంఖ్యలో వాక్యం చెబుతున్నాడు మా డాడీ, కానీ ఆయన ఎప్పుడు వచ్చినా ఊరికే పంపించేస్తున్నాడు ఏంటి మా డాడీ అని దగ్గరకు వచ్చి, ఇదిగో ఈ బస్తాల్లో స్టాక్ ఉంది కదా, ఓ బస్తా పట్టుకెళ్ళిపో అన్నాడంట. పెద్దవాళ్ళు చేయలేని పని చిన్న చిన్న వాళ్ళతో చేపించుకుంటున్నారు దేవుడు. నిన్ను ప్రేమించి నువ్వు మర్చిపోతున్నావు, నిన్ను ప్రేమించి. అందుకే దావీదన్నాడు 119:31, నీ ఆజ్ఞలయందైన అధిక వాంఛ చేత నోరు తెరచి వగర్చుచున్నానన్నాడు. దేవునికి స్తోత్రం. వగర్చే భక్తి నీకుందా? అంతటి విశ్వాసం నీకుందా? అంతటి ఆసక్తి నీకుందా? ఆసక్తి కలిగి ఆజ్ఞలు నెరవేర్చాడు ఎవరు? దావీదు. నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంఛ చేత నోరు తెరచి. కళ్ళు మూసుకొని రా అంటే కళ్ళు మూయరు చాలామంది, ఏంటో దెయ్యాల్లా చూస్తారు. కళ్ళు మూసుకున్న దానికి ఏమిటి విధేయత? దేవుని సన్నిధికి వచ్చి నీవు విధేయత కలిగి ప్రార్థించు. నువ్వు కన్నులు మూసుకొని ప్రార్థిస్తే ఏకాగ్రత ఉంటుంది. ఎందుకు అలా చేస్తున్నావు? దేవుని సన్నిధికి వచ్చి పదిసార్లు దైవ సేవకులు చెప్పాలా, కళ్ళు మూయిండమ్మా ముసుకెయ్యండమ్మా కళ్ళు మూయిండమ్మా ముసుకెయ్యండి? ఇదే బడా పిచ్చి తల్లులు, అలా చేయకూడదు. దేవుని చిత్తము నెరవేర్చుడు కొరకు వగర్చాడు దావీదు. ఆశ తన్ను తాను తగ్గించుకున్నాడు, నేను చక్రవర్తిని కదా అని ఏమాత్రం విర్రవేగలేదండి. తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును. ఆశ అంతగా హెచ్చించబడ్డారు, ఆ దేశాన్ని ఒక లైన్లో పెట్టుకున్నాడు. ఎందుకు అంటే ఆశ యథార్థముగా నడిచాడు, దేవుని దృష్టికి అనుకూలముగా నడిచాడు. తనకి కానివి తన హృదయంలో లేవు.
తన దేశం అర్థం చేసుకోండి, తన హృదయంలో లేవు తన కానివి, దేశంలో ఉండకుండా పగలగొట్టేశాడు. నువ్వేం చేస్తున్నావు? రేపు కావాలి అడుగును పెట్టుకుని దాచుకుంటున్నావా? తండ్రితోటి అబద్ధం ఆడుతున్నావు. నాన్నగారు నేను కడుగా ఉన్నాను, నన్ను ముట్టుకోబాకండి అమ్మా. ఎన్ని అబద్ధాలు! దేవునికి ఇవ్వడానికి నీకు మనసు రాదు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనసు రాదు. నా దగ్గర ఏముందండి అబ్బా? ఎంత బలహీనరాలు నువ్వు, ఎంత బలహీనుడు. అలా చేయకండి. దయచేసి వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఆశ వండర్ఫుల్వేనండి. చక్రవర్తిని విర్రవీగటం లేదండి, అతడు ఏమాత్రం మిడిసిపడలేదండి. కొంచెం బాగా చదువుకుంటే చాలండి, ఎవరి మాట లెక్క చేయరు. ఈ రోజుల్లో తల్లి మాట లెక్కలేదు. కనీ పెంచి పెద్ద చేసి అన్నీ చేసినా బిడ్డలకే తృప్తి ఉండదండి. ప్రియ దేవుని బిడ్డ, మరి కన్న తల్లిదండ్రుల మాట వినకపోతే తల్లిదండ్రులు ఎంత క్షోభిస్తారు? మరి నిన్ను కనీ పెంచి ఆ పవిత్ర రక్తాన్ని ఆయన నీకు అందించి శ్రేష్టమైన నా ఈవులు నీకు ఇస్తాను, దగ్గరగా దగ్గరగా ఎందుకు దూరంగా వెళ్ళిపోతాడా? అలా చెయ్యకు. ఆయన దగ్గరకు రా. నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రం త్రోసివేయను, నా నేను ఆదరిస్తాను, వారికి అండగా నిలుస్తాను, వారికి నా అక్కర తీరుస్తాను. అసకేమైనా కొదవైందంటారా? ఇక్కడ మాట ఉంది, కాగా వారు పట్టణములను కట్టించి వృద్ధి పొందిరి, వృద్ధి పొందిరి, అభివృద్ధి. చూడండి యిర్మీయా గ్రంథం 17:7, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరను దాని వ్రేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ప్రియా, ఎందుకే చింత నీకు? దేవుని చిత్తం నెరవేర్చలేక ఓ మూలుగుతావు ఎప్పుడు చూసినా. ప్రార్థించు, ప్రార్థించు, ఎల్లప్పుడు నీకు నేను మేలు చేస్తాను. అబ్బే ప్రార్థన చేత కాదు, వచ్చిన వాళ్ళందరినీ అడుగుతావు, నా కోసం నా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని. అది కుదరదు, నువ్వు ప్రార్థన చేయి, ఫలితాన్ని పొందు. దేవుడు నీకు ఎల్లవేళలా సహాయం చేస్తారు. ఇక్కడ ఏముంది అంటే, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు, దాని ఆకు పచ్చగా ఉండును. అనేకులు నువ్వు పచ్చగా ఉండవాలంటే అన్నీ సమృద్ధిగా ఉంటేనే అమ్మా అని వస్తావు గుడికి, లేకుంటే మడతేసుకుని ముడి చేసుకుని కూర్చుంటావు. అలా కుదరదు. ఏమీ లేనప్పుడే ఏసయ్య గొప్పవాడని సాక్షిగా ఉండాలి, అప్పుడు నీకు అన్ని సమృద్ధి దేవుడు దయచూపుతారు. నా బ్రతుకులో ఎన్నో విషయాల్లో చిన్నతనము నుండే నా ప్రభు పాదాలు పట్టుకున్నాను. నా పిల్లలు ఈనాడు దీవెనను పొందారు. ఇప్పుడు ఇలా క్యాసెట్ చేస్తున్నానంటే నా రెండవ కుమారుడు మోసు బాబుని దేవుడు బహుగా దీవించారు. ఆ బిడ్డని చిన్నప్పుడే చెప్పారు ఆ బిడ్డ నిమిత్తమై, ప్రభువా మరి బిడ్డ అన్నాను నేను. అమ్మా అతడు ప్రవీణుడు అవుతాడు. ప్రవీణుడు అవుతాడా? చూస్తున్నాను ఏ రీతిలో ప్రవీణుడు అవుతాడు. ఎప్పుడు మమ్మల్ని కృప అడగలేదు, మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు, తండ్రిని అడగలేదు, తల్లిని అడగలేదు. దేవుడిచ్చిన ప్రతిది ప్రార్థన హెల్ప్ కోరుకున్నాడు. చిన్న తెచ్చుకుని మమ్మీ ప్రార్థన చేయండి, కొంచెం పెద్ద తెచ్చుకుని ప్రార్థన. ఈనాటి వరకు అతడు అదే రీతిలో ఉన్నారు. దేవుడు ఆ బిడ్డను అతడు ప్రవీణుడు అవుతాడని చెప్పిన దేవుడు సామాన్యుడు కాదండి, తన తండ్రి కాదండి, చెప్పింది పరలోకపు తండ్రి, సర్వాధికారములు కలిగిన దేవుడు, సర్వ సృష్టికి ఆధారమైన దేవుడు. మనం ఎందుకు ఎదగలేకపోతున్నా? నిన్నగాక మొన్న పుట్టి నా కళ్ళ ముందు వర్ధిల్లాడు ఆయన, తన బిడ్డలు వర్ధిల్లారు. నా చిన్న కుమారుని చూస్తే నాకు చాలా ఆనందం అండి, ఆనందం అండి. అంటే మిగిలిన వాళ్ళని చూసి నాకు బాధని కాదు, వారు కూడా ఎక్కుతున్నారు. ఎక్కలేని ఎత్తైన కొండ, ఎక్కించమని పరిశుద్ధ కొండ. ఈ కొండ కాదండి బాబు, దేవుని సన్నిధి. దావీదు కోరుకునేది ఎప్పుడు ఏంటనుకుంటున్నారు? ఎక్కలేని ఎత్తైన కొండ. నీకు నువ్వు ఎక్కేస్తావేంటి? నిమ్రోద్ అలానే అనుకున్నా, ఏమన్నాయి ఆయనకి నాకు తేడా? ఆహా, నీ విద్యను బట్టి ఎక్కేస్తాను అనుకుంటున్నావా? నీకున్న శరీర సౌష్ఠాన్ని బట్టి ఎక్కేయగలను అనుకుంటున్నావా? అబ్బా, ఈ లోకంలో నీకు ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అందని వాటి ఎందైనను, గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకోలేదు. నా ప్రభువా, నీ కృప కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. అలా ఏడ్చాడు ఆ బిడ్డ, ఎన్నో పర్యాయాలు రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చాడు. ఆయన ఏడవ నా కళ్ళతో తల్లిగా నేను చూశాను. ఈనాడు ఆయన ఏడవకపోయినా పర్లేదు, అయినా ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటాడు. తన రూమ్ సపరేట్, ఓ అందరితో సందడిగా ఉండాలని కోరుకోడు. ఉన్న సమయాన్ని దేవుని కొరకు కేటాయించుకొని ప్రభు చిత్తాన్ని నెరవేర్చుకుంటూ
మూడు సంఘాల్లో గొప్ప చక్కటి వర్తమానాలు, చక్కటి వర్తమానాలు అందించుకుంటూ సంఘాన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, నా కొడుకని కాదు, మీ ఊరికే సాదృశ్యంగా చెప్పాను. తండ్రి చేయలేని పని ఆ కుమారుడు చేసి, ఏమండి మీరు రోజు వచ్చి ఏమీ లేదు అని అంటాం. నేను నాకు ఇష్టం లేదండి, ఓ బస్తా తీసుకెళ్ళిపోయి మీరు మీ పిల్లలు వండుకోండి. అప్పుడు లోపలికి వచ్చాడు నాన్నగారు, ఏంటి వచ్చిన ఆయన చేదులిపి పంపేసి ప్రార్థన చేస్తానండి. ప్రభు అదే చెప్పారా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమ, మేము బస్తాలు స్టాక్ పెట్టుకొని చేతులు ఊపేసి పంపించేయడమా? నువ్వు చేయలేని పని నేను చేశాను నాన్నగారు అన్నాడు. ఒరే దుర్మార్గుడ, చెప్పేవరకేరా మన కర్తవ్యం అన్నాడు. ఏది బాగుంది, క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు యాకోబు భక్తుడు. క్రియలు కలిగి జీవించు. ఈ 2014లో నువ్వు బ్రతుకుతున్నావంటే నీ గొప్పతనం కాదు. ఆలోచించు, అనర్థంగా నడవకు, ఆశావలే. దేవుని కిషన్ లేని నీలో ఉండడానికి వీల్లేదు. మళ్ళీ కలుద్దామా? ప్రభు నాకు ఆలస్యమైతే, ప్రభు నాకు సెలవిస్తే మరొక తరుణంలో మీ అందరితో కలిసి ఆనందించాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమమూర్తి, మీ కొరణగల పాదములకు కృతజ్ఞతతో నిండు మనసుతో స్తుతులు స్తోత్రాలు. మేము మావారం కామయా, మీ పేరు పెట్టబడిన మీ జనులు మమ్మల్ని తగ్గించుకొని చెడు నడతలు వదిలి ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన ఆలకించేది మీరు మనుషులు కాదు నాయన, కొందరు మనుషులను నమ్ముకొని మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు. నా ప్రభు, మేము నమ్ముకున్న నా పట్ల, నా బిడ్డల పట్ల ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య రీతిగా చేశారు. నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి చేస్తున్న అద్భుతాలు అనేకులకు చేయమని, మా రాష్ట్రాలను రక్షించమని, మా దేశాన్ని, దేశ నాయకులను రక్షించమని, మా సిటీని, మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, ఇరుగు పొరుగువాన్ని రక్షించమని, ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న ఈ యవన బిడ్డలను కూడా మీ చేతిలో పెడుతున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేకం వారికి వచ్చినట్లు కృపనివ్వండి. అల్పురాలను మీ పాద ధూళి ప్రార్థన ఆలకించండి. మీరు చేస్తున్న ఉపకారాన్ని బట్టి వందనాలు గొప్ప దేవుడా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచి ఉన్నాము ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రి దీవెనయు, పరిశుద్ధాత్మేందల ఆనందము ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన వచ్చు పర్యంతరం మనందరికీ కూడి ఉన్న ప్రతి బిడ్డకు తోడయ్యుండి కాపాడునుగాక, ఆమేన్. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. యేసు ప్రేమ, పరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోక ఆశలతో అంధుడనే నైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోక ఆశలతో అంధుడనే నైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ
ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26/119/5 మెయిన్ రోడ్, మసీద్ దగ్గర మారుతి నగర్, విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-29-6793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-29-6793. God bless you.